హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే 2024 మార్చి నెలలో గృహారంభ గృహప్రవేశానికి అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజుల్లో ఏ తిథుల్లో ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. మార్చి 1వ తారీఖున ముహూర్తాలు అనేవి లేవండి. మార్చి 2వ తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 3వ తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. 4వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. 6వ తారీఖున కూడా గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నవి. మళ్ళీ ఇంకా 11వ తారీఖున ఈ 4 రోజులు అనేవి లేవు. 11వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 12వ తారీఖున కూడా గృహప్రవేశానికి ముహూర్తాలే ఉన్నాయి. 13వ తారీఖున మాత్రము శంకుస్థాపనకి గృహప్రవేశానికి రెండింటికి ఉన్నాయి. అలాగే 15వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 16వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. 15 కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 18వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 19న శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. ఇక 20వ తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 21వ తారీఖున శంకుస్థాపనకి గృహప్రవేశానికి, అలాగే 22వ తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 24వ తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 25వ తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ 26 లేదు, 27న కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 28వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 29వ తారీఖున మాత్రం గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. మళ్ళీ 30వ తారీఖున శంకుస్థాపనకి ఉన్నాయి, గృహప్రవేశానికి కూడా ఉన్నాయి. 31వ తారీఖున మాత్రం గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇవండి మరి మార్చి 2024 మనకి గృహప్రవేశానికి శంకుస్థాపనకి ఉన్న ముహూర్తాలు. మీరు మీ పురోహితుని అడిగి మీ పేరుబలం ప్రకారము మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి వీడియోస్ చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.